What's up guys, this is Kaushik Lee, ఎట్లా ఉన్నారు? సో గైస్ ఇది జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ అనమాట. దీనిలో ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు. ఇన్ఫర్మేషన్ వీడియోలు చేసేసి మస్తు బోర్ వచ్చింది వాస్తవానికి. అసలు ఏ బూజీ అవుతలేదు వాస్తవానికి. బ్లాగింగ్ అంటేనే మనకి మస్తు ఇష్టం. బ్లాగ్స్ చేసడం అంటే అటు అటు తిరగడం అట్లాంటి మస్తు అనిపిస్తాయి. మీకు ఎట్లాంటివి అనిపిస్తాయి? ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలా, బ్లాగ్స్ ఎక్కువ కావాలా? కామెంట్ అయితే వేయండి. ఎస్, ఇప్పుడైతే బయటికి పోయి చికెన్ తెచ్చుకోవాలి. నాకు కరెంట్ ఫిజిక్ వచ్చేసి లైటింగ్ ఎక్కువైపోయింది. కొన్ని చేంజెస్ అయితే అనిపిస్తాయి, ఎందుకంటే నేను కార్ప్ సైక్లింగ్ చేస్తున్నా. కార్ప్ సైక్లింగ్ అంటే ఏం లేదనమాట. ఒకరోజు కార్ప్స్ అన్నీ తక్కువ వేసి మెల్లగా కార్ప్స్ లోడింగ్ చేయడం. కార్ప్స్ అంటే ఏం లేదు, కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు అంటారు వీటిని. దాన్ని ఒకరే రోజు తక్కువ వేసి ఒకరోజు మొత్తమే తీసుకోకుండా ఉండి మళ్ళీ మెల్లగా లోడింగ్ చేస్తేనేమో కార్ప్ సైక్లింగ్ అంటారు. దీన్నే కార్ప్ సైక్లింగ్ అంటారు. దానివల్ల బాడీ కొంచెం షార్ప్ అవుతుంది, బాడీ మొత్తం డ్రై అవుట్ అవుతుంది, కొంచెం బాడీ లుక్ వస్తుంది. ఇదైతే రికమెండెడ్ కాదనమాట, ఎవరు పడితే అలా వేయకండి. సో దీనికంటూ కొన్ని రీజన్స్ ఉన్నాయి. సో అది ముందు ముందు వచ్చే బ్లాగ్స్లో మీకే అర్థమవుతాయి దేనికని చెప్పేసి. ఇన్ఫర్మేషన్ వీడియో కాదు కాదనుకుంటేనే ఒక ఇన్ఫర్మేషన్ చెప్పేసిన, మనం ఏం చేయలేం దాన్ని. కానీ సరే, పోయి చికెన్ తెచ్చుకోవాలి, కలుద్దాం దారిలో కలుద్దాం. ఫస్ట్ అయితే పోయి స్నానం చేయాలి. నేను వర్కౌట్ చేసి వచ్చి అట్లనే వండుకున్నా. ఓ, చేపల పులుసు, చేపల పులుసు వాసన. రే బంగార్, హియర్ వి గో. సో గైస్ ఇదే అనమాట మన బ్రేక్ఫాస్ట్ లంచ్. బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది మొత్తం. సో ఇదైతే 100 grams చికెను, ఇది 200 grams వెజ్జెస్. ఇందులో ఫైబర్ ఉంటుంది, ఇందులో ప్రోటీన్ ఉంటుంది. సో అట్లా రెండు బ్యాలెన్స్ చేసుకుంటా తినాలి. కార్బోహైడ్రేట్స్ లేవు, కార్బోహైడ్రేట్స్ లో కార్బోహైడ్రేట్స్లో ఉన్నా అని చెప్పినా కదా, జీరో కార్బోహైడ్రేట్స్. సో దీంట్లో లిటిల్ బిట్ ఉంటుంది, అది కౌంట్ కాదు. కీరాల అయితే కౌంట్ కాదు. సో జీరో కార్బోహైడ్రేట్స్లా వండుకుంటూ వితౌట్ రైస్ ఇట్లా తినాలన్నమాట. సో చికెన్ అయితే వితౌట్ ఆయిల్, లైట్గా ఉంది సాల్ట్ కూడా. సో లైట్గా మసాలా అయితే వేసిన, కొంచెమే వేసిన, మరీ ఎక్కువైతే కాదు అది. ఇది డే 2 అనమాట వాస్తవానికి. డే 2 నిన్న కూడా ఇట్నే తిన్నా. ఒక 1 week వరకు ఇంతే లో కార్బోహైడ్రేట్స్ డేట్లోనే ఉంటా. సో వీక్ ఎండింగ్లో కార్బ్ లోడింగ్ చేస్తా, అవి కూడా వచ్చే బ్లాగ్స్లలో చేస్తా. సో ఇప్పటికైతే మనం డోరేమాన్ పెట్టుకోవాలి కదా. నేను తప్పించుకున్నాను. సో గైస్ మీల్ తిన్న తర్వాత ఒక క్విక్ న్యాప్ వేసిన. ఆ న్యాప్ కాస్త పోయి లాంగ్ స్లీప్ అయింది, వెంబడే నిద్ర పట్టేసింది అనమాట. సో ఇంకోటి ఇంకో మీల్ వచ్చేసి సేమ్ మీల్, ఇది సేమ్ మళ్ళీ అదే మీల్. ఇది చికెన్, అది అది. ఇది లేకుండా ఇది తింటేనేమో ఇది రాదు, ఇది లేకుండా ఇది ఒకటే తింటేనేమో కండలు రావు. రెండింటికి మస్తు లింక్ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఇట్లాంటి డైట్ ఫాలో అవ్వాలనుకుంటే, మ్యాక్సిమం ఇట్లాంటిది అయితే మంచిది కాదు హెల్త్కి. అన్నీ కలిపి ఉండాలి, కార్బోహైడ్రేట్స్ ఉండాలి, ఫ్యాట్స్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి, ఫైబర్ ఉండాలి, అన్నీ కలిపి ఉండాలి వాస్తవానికి. సో ఇప్పుడైతే ఇదే ప్రీ వర్కౌట్ అనమాట. ఇది ఒక తిని ఒక గంట తర్వాత పోతా జిమ్కి, జిమ్లో కలుద్దాం. Oh,
that keeps us. I'm here and I'm feeling exaggerated, that's what you assume. The story's over now, I must conclude. I am conflicted, watching where I step still, hanging in the balance, not the life I want to live. I want to take it all, standing tall, fear outweighed the person you are. Over the edge, feel like I'm floating through the air. The pain I felt is paid for. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it in a sense, a feel of discontent. I'm finally facing it all, fearless. బ్లాగ్స్ ఎలా అవుద్దా కామెంట్ చేయండి. ఇంకా అంతే, ఇంకా ఉంటా, బాయ్, పీస్.